నువ్వేమనుకున్నా నేననేది మాత్రం అంట నన్ను ఎవడూ ఏమీ చేయలేడు అనేటువంటి ధైర్యం అక్బరుద్దీన్ ఓవైసీకి బాగా ఉంటుంది ఈ ధైర్యానికి కారణం మన దగ్గర ఉన్నటువంటి సూడో సెక్యులరిస్టిక్ మెంటాలిటీ ఇక్కడ ఒక హిందూ నాయకుడు కానీ ఏదన్నా ఒక వివాదాస్పద ప్రకటన చేస్తే అది కూడా ఏది ఇదేం దుర్మార్గము లేకపోతే మర్యాదగా ఉండదు నేను లేకపోతే వేరే రకమైనటువంటి ఒక పదం వాడితే దాని వెనకాల ఇదిగో మత ఉన్మాదం మతోద్రేకం అని మాట్లాడేటువంటి హక్కుల సంఘాలు లేదంటే లౌకికవాదులు మేధావులు అక్బరుద్దీన్ వయసు విషయంలో మాత్రం నోరు మెదపుడు ఎందుకంటే మైనార్టీలు నాయకుడు ఏంటి మైనార్టీల నాయకుడు ఆయన మాట్లాడిన మాట మాములుగా ఏమైనా ఉపన్యాసాలు ఇచ్చుకోవచ్చు మైనార్టీల హక్కుల గురించి రక్షణ గురించి వ్యవస్థ గురించి కానీ ఆయన మాట్లాడేటువంటి మాట ఏంటంటే ఓ ఐదు నిమిషాలు టైం ఇస్తే బ్యాలెన్స్ చేసేస్తాను జనాభా అని అనేటువంటిది అది మరి రెచ్చగొట్టే వ్యాఖ్య కాదంటే రెచ్చగొట్టే వ్యాఖ్యని న్యాయస్థానం అభిప్రాయపడేదాకా కూడా ఈ మేధావులు ఎవరినో మేదపలేదు ఈవెన్ అరెస్ట్ చేయించింది ఆ రోజున దమ్ము ధైర్యం వచ్చింది ఒక్క కిరణ్ కుమార్ రెడ్డికి మాత్రమే ఆ తర్వాత ఉన్న కేసీఆర్ వల్ల కాలేదు అంతకుముందు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి వల్ల కాలేదు అంతకుముందు ఉన్నటువంటి చంద్రబాబు వల్ల కాలేదు ఇక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద అద్భుతమైనటువంటి అదృష్టం అదే అనమాట ఆయనకి ఆ తర్వాత ఇప్పుడు పదే పదే అదే మాటని పలు దఫాలు ప్రస్తావించారు అక్బరుద్దీన్ ఇదే ఇప్పుడు న్యాయస్థానంలో వేసినటువంటి పిటిషన్కి అర్థం ఎట్లా మాట్లాడతారో ఆ మాటని మరోసారి మాట్లాడరని బెయిల్ తీసుకున్నారు మాట ఆవేశంలో వచ్చింది తప్పించి అనేటువంటిది తీరా చూస్తే అదే మాటను పట్టుకుని పదే పదే మాట్లాడుతున్నటువంటి వేళ ఉద్రిక్తతలు రెచ్చగొడుతున్నారు ఈ మాట అనేటువంటిది దేశానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఇదే అన్నది ఇప్పుడు నోటీస్కి సమాధానం ఉంటుందా లేదా అన్నటువంటిది చూడాల్సి ఉంది లేకపోతే అప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది ఇంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి కొన్న ధైర్యం ఇప్పుడు ఉంటుందా అన్నది ఇక నుంచి జర్నలిస్ట్ సాయి వీడియోలు వన్ లైన్ కూడా అందుబాటులో ఉంటాయి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని కేటగిరీలో ఉన్న జర్నలిస్ట్ సాయి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి వన్ లైన్ It's for everyone.